వేగం పెంచారు. వీళ్ళ మోటివ్ ఒకటే, నా క్యారెక్టర్ అసాసినేషన్. తప్పును తప్పు అని ఎత్తి చూపటానికి చట్ట ప్రకారం ఈ ప్రచారాలకు, ఈ ప్రచారాలను సృష్టిస్తున్న వారి మీద, వారి వెనకాల ఉన్న వారి మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇది నా ఒక్కదానికే జరిగిన అవమానంగా నేను భావించటం లేదు. ఇలాంటి రాతలు ఇంకెంతో మంది మహిళల మీద కూడా రాస్తున్నారు. స్త్రీల పట్ల ఇంత సేడిజం, ఇంత చులకన భావం తో రాస్తున్న రాతలను, దుష్ప్రచారాన్ని మన సమాజం ఆమోదించవచ్చా? ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అంటే మనం గొంతెత్తాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో ఈ ప్రచారాలకు వీలే లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అన్న నా కంప్లైంట్కు మద్దతు పలకవలసిందిగా ప్రజాస్వామ్యవాదులను, నైతికత ఉన్న రాజకీయ నాయకులను, జర్నలిస్టులను, మహిళలను కోరుతున్నాం. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారు కాకుండా ఈరోజు ఇలా నేను ఒక దోషిలాగా నిలబడి నా వాదనను వినిపించుకోవాల్సిన దుస్థితి రావడం ఒక్క నాకే కాదు, మహిళలందరికీ ఇది అవమానకరం. ఇది 5 ఏళ్ల కింద ఎప్పుడో మొదలైంది, ఇప్పుడు మళ్ళీ తలెత్తింది, మళ్ళీ మళ్ళీ కూడా తల ఎత్తవచ్చు. ఇది నేను మాట్లాడకపోతే ఇదే నిజము అని కొంతమంది అయినా అనుకునే ప్రమాదం ఉంది. కనుక ఈ తప్పుడు ప్రచారాలు మూలాలతో సహా తొలగించడానికి ఈ ఉద్దేశంతోనే ఈరోజు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. నేను ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా నా నైతికతను, నా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు, నా దేవుడికి కూడా నా గురించి తెలుసు. కానీ ఈరోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది, కనుక మీ అందరి ముందుకు వచ్చి చెప్తున్నా. ఏ ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధం ఉంది అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, ఆ వ్యక్తిని నా జీవితంలో
నేను ఎప్పుడూ కలవలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధము లేదు, ఎప్పుడూ ఏ సంబంధము లేదు. ఇది నిజం, ఇదే నిజం అని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. లేదు, అలా కాదు, ప్రచారం చేస్తుండే నిజమని ఈ ప్రచారాలు పుట్టిస్తున్న వారు నాలాగా ప్రమాణం చేసి చెప్పగలరా? లేదా నాకు ఈ సంబంధిత వ్యక్తితో సంబంధం ఉందని కానీ, నేను ఎప్పుడైనా ఈ వ్యక్తిని కలిశానని కానీ మాట్లాడానని కానీ రుజువులు ఆధారాలు చూపించగలరా? పుకార్లు పుట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం దారుణం కాదా? ఇది దుర్మార్గం కాదా? నన్ను ప్రేమించే నా భర్త ఉన్నాడు, నా మీద ఆధారపడ్డ నా పిల్లలున్నారు, నా మీద అక్కరున్న నా కుటుంబం ఉంది, మా స్నేహితులు శ్రేయోభిలాషులు ఉన్నారు. నాతో పాటి వీళ్ళందరినీ కూడా బాధ పెట్టిన విషయం ఇది. పుకార్లను పుట్టించి ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎంత మటుకు సబబు? ఏమిటి పైశాచిక ఆనందం? ఎందుకింత నిజానికి దిగజారుతారు? ఇలా పుకార్లు నాట్ వన్ అయోటా ఆఫ్ ట్రూత్. ఇలా పుకార్లు పుట్టించిన వాళ్లకు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్లకు సిగ్గనిపించట్లేదా? ఇంత దిగజారుడుతనం అవసరమా? ఐ హ్యావ్ న్యాచురల్ రీజన్స్ టు అక్యూజ్ తెలుగుదేశం పార్టీ దట్ దే ఆర్ బిహైండ్ దిస్ మడ్ స్లింగింగ్. ఈ ప్రచారాల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని నేను అనుమానం లేకుండా ఆరోపణ చేస్తున్నా. కారణం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీకి పుకార్లు పుట్టించడం కొత్త ఏమీ కాదు. మా నాన్న వైఎస్ఆర్ గారు ఫ్యాక్షనిస్ట్ అంటూ పుకార్లు పుట్టించింది ఈ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంత గొప్ప మనసో, ఎంత పెద్ద మనసో, ఎంత గొప్ప వ్యక్తిత్వమో లోకమంతా చూసింది.